స్పీకర్ ఎన్నిక అనేది ఇన్నాళ్ళు ఏదో నామకే వస్తే జరిగిపోయేది, దాని గురించి స్పీకర్ ఎన్నిక నామకే వస్తే కూడా లేదండి, స్పీకర్ ఎన్నికే జరగలేదు, స్పీకర్ లో పోటీ లేదు, ఎన్నిక జరగడం వేరు, ఏకగ్రీవం ఏకగ్రీవంగా అయిపోయేది. అధికార పక్షం ఒక పేరుని ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చేవి, అంతే కదా సార్? చరిత్రలో చాలా అరుదు ఎన్నిక, చాలా అరుదు. 1952 నా గుర్తుంత వరకు 1952 1967 1976 అండ్ ఇది ఫోర్త్ టైం ఇప్పుడు చరిత్రలో. ఎందుకు దీన్ని అంటే గతంలో అరుదుగా జరిగిన ఈ విషయం మళ్ళీ దీన్ని ఏం సూచిస్తుంది ఈ పరిణామం? అంటే రాజకీయాలు ఆ స్థాయికి తీసుకొచ్చారు మనం, అంటే వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అపోజిషన్. ప్రతిపక్షాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. మీరు పేజ్ 148 149 150 చదవండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ గురించి ఎంత గొప్పగా రాశారు. అపోజిషన్ పార్టీ అంటే ఏంటి? అపోజిషన్ లీడర్ అంటే ఏంటి? అపోజిషన్ లీడర్ ఈజ్ ఏ లీడర్ ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే కాదు, అవసరమస్తే వెంటనే బాధ్యతలు చేపట్టేటువంటి నాయకుడు అని, ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ. అందుకే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు లీడర్ తప్పది, షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. బ్రిటిష్ మోడల్లో మనం అక్కడి నుంచి ఆ రోజు మనం తీసుకున్నాం కనుక పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్కు చాలా హయ్యెస్ట్ ప్లేస్ ఇచ్చారు. అందుకే మన చట్టాల్లో కూడా ఇప్పుడు సమాచార కమిషనర్ల ఎంపికలు, విజిలెన్స్ కమిషనర్ల ఎంపికలు, ఇలా కీలకమైన పదవులకు ఎంపిక ఉన్నప్పుడు ప్రధానమంత్రితో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అందులో కమిటీలో మెంబర్గా ఉంటారు. సో రూల్ అసలు పార్లమెంటరీ ట్రెడిషన్స్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులర్గా అది ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కలుసుకోవాలి, సభలో ఏదైనా ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష నేతతో సంప్రదించాలి, ప్రతిపక్ష నేతకు తాను ప్రవేశపెట్టేది కాపీ ఇవ్వాలి, ఆయన సలహాలు తీసుకోవాలి, ఇన్ని చెప్తున్నాయి ప్రజాస్వామ్యం. ఇవన్నీ ఎప్పుడో ఎక్కడో పోయింది మనకు. సో అందువల్ల అపోజిషన్ మేము గుర్తించము, అంటే పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్లో అపోజిషన్కు అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకుంటుంది? ఇది గతంలో సుప్రీంకోర్టు కూడా సందర్భంలో చెప్పింది. ఇప్పుడు అధికార పార్టీకి ఉన్న ఓటింగ్ ఎంత? బీజేపీకి 36% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్డీఏ కూడా కలుపుకుంటే కాస్తంత ఎక్కువ, అంటే మోర్ దెన్ 50% ప్రజలు ఓటేయలేదు. ఇలా భారతదేశంలో ఉన్న ఎలక్టోరల్ సిస్టమ్ వల్ల మెజారిటీ ఎంపీల మద్దతు ఉంటే అధికారం వస్తుంది, కానీ పాపులర్ ఓట్ తీసుకోండి మీరు, మోర్ దెన్ 50% ప్రజలు మాకు ఎన్డీఏ వద్దు అన్నారు. మరి మోర్ దెన్ 50% ప్రజలకు పార్లమెంట్లో వాయిస్ ఉండాలా వద్దా? పార్లమెంట్ నిర్వహణలో వాయిస్ ఉండాలా వద్దా? ఇదే అపోజిషన్ అనేది. అయ్యా మీరు పార్లమెంటు నిర్వహణలో అధికార పార్టీ కాదు ప్రతిపక్షం కూడా ఒక భాగస్వామి, 60-50% పైగా ఓట్లు పడ్డ పార్టీలవి, సభలో కూడా వారికి 232 సభ్యులు ఇండియా కూటమికే ఉన్నారు, నాన్ ఎన్డీఏ పార్టీలకు కూడా సభ్యులు ఉన్నారు, అందువల్ల స్పీకర్ పదవి ఏకపక్షంగా ఉండకూడదు అని అపోజిషన్ ప్రతిపాదించింది. ఏంటంటే స్పీకర్గా భారతీయ జనతా పార్టీ నాయకుడే ఉంటాడు, ఎందుకంటే సింపుల్ మెజారిటీతో స్పీకర్ని ఎన్నుకుంటారు, ఎన్డీఏకు మెజారిటీ ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, అందువల్ల ఏ రకమైన పద్ధతిలో చూసినా బీజేపీ అభ్యర్థి స్పీకర్, అందులో డిస్ప్యూట్ ఏం లేదు, అపోజిషన్ కూడా ఎవరు డిఫర్ కాలేదు. కానీ సాంప్రదాయం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్కి ఇస్తారు. అపోజిషన్కి ఇవ్వడం ఇష్టం లేక లాస్ట్ 5 ఇయర్స్ ఆ పోస్ట్ కూడా ఖాళీ పెట్టాడు మోడీ. బీజేపీ లాస్ట్ 5 ఇయర్స్లో డిప్యూటీ స్పీకర్ పెట్టలే. సో ట్రెడిషన్ సేస్ డిప్యూటీ స్పీకర్ షుడ్ బి గివెన్ టు ద అపోజిషన్. అది ఇవ్వటానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడలే. తర్వాత ఆఖరికి ప్రోటోన్ స్పీకర్ వ్యవహారం, అసలు ఈ డిప్యూటీ స్పీకర్ చర్చ రాకముందు, స్పీకర్ చర్చ రాకముందు ప్రోటోన్ స్పీకర్ వచ్చింది. ప్రోటోన్ స్పీకర్ ఏంటంటే సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయిస్తారు, అంతే ఆ 1-2 డేస్ పని. తర్వాత ప్రోటోన్ స్పీకర్ సంబంధమే లేదు. సో ఆ పని చేయడానికి ఎవరైతే ఏంటి, నార్మల్గా సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ చేస్తారు. సీనియర్ మోస్ట్ ఎవరు అంటే భారత లోక్సభలో 18 లోక్సభలో 8 సార్లు ఎన్నికైన ఎంపీ, కాంగ్రెస్కు చెందిన కె సురేష్, 7 సార్లు ఎంపికైన ఎంపీ, బిజు జనతాదళ్ నుంచి బీజేపీకి ఫిరాయించిన భర్తృహరి మెహతా. కానీ 8 సార్లు గెలిచిన, 8వసారి గెలిచిన సురేష్ను కాకుండా 7వసారి గెలిచిన భర్తృహరిని ప్రోటోన్ స్పీకర్గా చేశారు. దీనికి కారణం ఏంటంటే ఆ సురేష్ అనే అతను 8వసారి గెలవడం నిజమే, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది, అన్ఇంటరప్టెడ్గా లేదు. ఈ భర్తృహరి వరుసగా గెలుస్తున్నాడు అనే ఒక చిన్న టెక్నికాలిటీ తీసుకొని
ప్రోటన్ స్పీకర్ లాంటి అతి సాధారణమైన ఇన్కాన్సిక్వెన్షియల్ కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే 2 రోజుల పాటు ఉండే పదవి కూడా హోదా పదవి కూడా కాదు అది అపోజిషన్కి ఇవ్వటానికి నిరాకరించాక ఇక అపోజిషన్ ఏం చేయాలి చెప్పండి మీరు. అంటే ఇంత డిప్యూటీ స్పీకర్ ఇవ్వరు, ప్రోటన్ స్పీకర్ దగ్గర కూడా అన్యాయం చేస్తారు. వాట్ షుడ్ అపోజిషన్ డూ? ఇదే గవర్నమెంట్ తన వ్యవహార సరళి మార్చుకోదలుచుకోలే, ఇంకా మేము ఏకపక్షంగానే ఉంటాం, పెరిగిన ప్రతిపక్షం 18వ లోక్సభకు వస్తే మేము దాన్ని గుర్తించము, ప్రజల తీర్పును గుర్తించము, ప్రజలు దెబ్బతి కొట్టారు అయినా కూడా మేము ఏకపక్షంగా ఉంటామని ప్రభుత్వం భావించినప్పుడు మరో మార్గం లేక ప్రతిపక్షం అయిష్టంగానైనా స్పీకర్ పదవికి పోటీ పెట్టారు. తెలియదా ప్రతిపక్షం కోడిపోతామని. 293 ఎన్డీఏకు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది అని వార్తలు వచ్చాయి. 297 అవుతారు. ఇండియా కూటమికున్నది 232, ఒకవేళ బీజూ జనతాదళ కలిస్తే ఒకటి కలుస్తుంది, 233 అవుతుంది. అంటే చాలా క్లియర్గా అపోజిషన్ క్యాండిడేట్ అయిన కె సురేష్ ఓడిపోతాడు తెలుసు. బట్ ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేయాల్సింది? ఇట్ ఎ కంటెస్ట్ ఫర్ ప్రొటెస్ట్, నాట్ ఎగన్ నాట్ అపోజింగ్ ఓం బిర్లాను వ్యతిరేకించడానికి పోటీ కాదు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరి, అపోజిషన్ను బుల్లో చేసే వైఖరి డే 1 నుంచి మొదలు పెట్టారు కనుక దాన్ని నిరసిస్తూ స్పీకర్ పదవికి కంటెస్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ కంటెస్ట్ ఫర్ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ కంటెస్ట్ ఫర్ కంటెస్ట్.